ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మఠంగూడెం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు జాస్తి శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లింగపాలెం మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు గరిమెల్ల చలపతిరావు పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రాల భావితరాలకు ఎడ్యుకేషన్ కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ వ్యవసాయ రంగం ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు అని ఆయనను కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. అందుకు అందరం కలిసి కృషి చేయాలని తెలిపారు. నారా చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రాథమిక ముఖ్యంగా మా కీ కంటే మంత్రి విజయభాస్కర్ గారిని ప్రాథమికంగా ఆహ్వానించారు. ఈరోజు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నవ్యాంద యూత్కర్ణ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 72 వసంతాలు పూర్తి చేసుకుని 73 గ్రామంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ యొక్క మఠంగూడెం గ్రామంలో మఠంగూడెం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మఠంగూడెం గ్రామ సంపకి కూడా తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ సోదరులకు అభిమానులకు అందరికీ కూడా పేరు పేర నాయక హృదయపూర్వక ఈ రోజున గత 3 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన దృష్టిలో ఉంచుకుని 3 సంవత్సరాలు విరామం ఇచ్చిన తర్వాత ముఖ్యంగా మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇదే రోజు ఈ రోజు నుంచి కూడా ప్రతి నెల 2-3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ మీ అందరి సమస్యలు తెలుసుకోవడం కోసం, ప్రజానీకం పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తెలుసుకోవడం కోసం ఒక రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మన జిల్లాలోనే నూజివీడు నియోజకవర్గంలో ప్రారంభించడం కూడా జరిగింది. అలాగే భగవంతుడు ఆయనకి దీర్ఘాయుష్నిచ్చి ఆయన చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం విజయవంతంగా పరిణమించేసుకుని ఏ యొక్క ఆశయంతో అయితే శాసనసభలో నుంచి ఈ యొక్క కౌరవ సభలో ఉన్నటువంటి దీన్ని ఇతర సభగా మారుస్తానని ఈ యొక్క శపథం చేసి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి శపథానికి మేమందరం కూడా అన్ని గ్రామాల పార్టీ నాయకులు కూడా అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు పార్టీ అభిమానులందరూ కూడా దానితో కంకణబద్ధతో పనిచేసి మళ్ళీ 2024లో నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా నిర్ణయించుకుంటామని కూడా తెలియజేస్తున్నారు. భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు చంద్రబాబు నాయుడు గారి వారిని కోరుకుంటూ